దేశవ్యాప్తంగా రాజకీయాలను పరిశీలించినట్లయితే మోదీ, అమిత్ షా, బీజేపీ, మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడినా కూడా ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం బీజేపీ పార్టీ అనే మాట్లాడుకున్న సందర్భాలు చాలా కనిపిస్తాయి సెంట్రల్ పాలిటిక్స్ మాట్లాడితే కనుక. అలాగే రాష్ట్ర పాలిటిక్స్ మాట్లాడితే కనుక టీఆర్ఎస్ పార్టీ, ఇక దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, ఇప్పటివరకు జరిగినటువంటి జడ్పీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అంతకంటే ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలు కూడా ఎక్కడ ఈ రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా నిరూపించుకోలేకపోయాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఫలితాలు అయితే మనం చూడగలిగాం, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. రెండవ అంశం చూసినట్లయితే కొన్ని చోట్ల మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా కలిసిన సందర్భాలు కూడా మనకు కనిపించిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఈ విషయాలు మనం మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ స్పోక్ పర్సన్ కొల్లి మాధవి గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఒక రెండు మూడు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు కూడా మనం చూస్తాం, బీజేపీ పార్టీకి కాస్త వెనుకబడినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కేవలం మోడీ చరిష్మానో లేకుంటే జాతీయ అంశాలను తీసుకునో ఆ ప్రాంతీయ పార్టీల దగ్గర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలకు వెళ్ళడం వల్ల ప్రధానంగా అక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలనే వాళ్ళు ఓటర్లు చూసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికి మన తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే కనుక మళ్ళీ మోడీనే అనే ఒక స్లోగన్ తీసుకున్నారు, దేశానికి సంబంధించినటువంటి ఒక రక్షణకు సంబంధించినటువంటి అంశాలనే మాట్లాడారు. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయ సమస్యలను గురించి మాట్లాడకుండా, వీటి మీద ఫోకస్ చేయకుండా, వీటిని ప్రశ్నించకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక చరిష్మానే ఇక్కడ వాడారు, కానీ అది కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కాలేకపోయింది. ఎందుకని బీజేపీ పార్టీ ఇట్లా ఎందుకు అనుసరిస్తుంది రాష్ట్రంలో? ఒకటి రాఘవేంద్ర గారు, అంటే ఇవాళ బీజేపీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఇది అనుసరిస్తుంది ఇక్కడ అనే దానికంటే లోకల్ ఇష్యూస్ లోకల్గానే మేము మాట్లాడుతున్నాం. డెఫినెట్గా ప్రతి చోట కూడా దాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం ఇక్కడ. అంతేగాని ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు డెఫినెట్గా నేషనల్ ఇష్యూస్ అవన్నీ కూడా మాట్లాడతాం. అట్ ద సేమ్ టైం ఇవాళ కంపారిజన్ ఏంటి అని అంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతుంది, దేశంలో ఎలాంటి పాలన జరుగుతుంది, ఇక్కడ అవినీతితో కూడిన పాలన, అక్కడ అవినీతి లేని పాలన, అది కంపారిజన్ ఒకటి. అంత మీరు ఏ మున్సిపాలిటీకి వెళ్ళా, ఇవాళ మీకు నంబర్స్ రాలేదు అని మీరు మాట్లాడుతున్నారు, ఎస్ మాకు నంబర్స్ రాలే, మీరు ఏ మున్సిపాలిటీకి వెళ్ళి మీరు వెళ్ళి అక్కడ కనుక్కోండి, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోండి, ఒక్కొక్క కోటికి ఎంత ఖర్చు పెట్టారు మీకు తెలుస్తుంది. అసలు అక్కడ దాకా ఎందుకు అసలు టీఆర్ఎస్ వాళ్ళ టికెట్స్ ఎవరికి ఇచ్చారో మీరు చూస్తే అక్కడే అర్థమవుతుందిగా. అంటే వాళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళకి, పక్క పార్టీలో గెలిచిన వాళ్ళకి, వాళ్ళ పార్టీలో కంటెస్ట్ చేసిన వాళ్ళకి, పక్క పార్టీలో కంటెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకోవటమే కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి, లేకపోతే ఎక్సైజ్ బ్యారన్స్కి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇవాళ ఏదో మేము అసలు టీఆర్ఎస్కి ఏం ఆల్టర్నేటివ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతూ మీరు చూడండి, గజ్వేల్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఆయన గెలిచారని 100% గెలవాలిగా, ఒక్క ఓటు కూడా ఆయనకి విరుద్ధంగా పడకూడదుగా. సిరిసిల్ల అక్కడ కూడా మీరు చూసుకుంటే సిరిసిల్లలో ఏమైంది మీరు చూసారు, ఇదే సిరిసిల్లలోనో లేకపోతే ఇంకో చోట రోడ్ షో చేసినప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు, రెబల్స్ అనేవాళ్ళు అసలు వాళ్ళు రేపు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, రెబల్స్ని మేము ఎట్ట తీసుకుంటాం, కార్కి విరుద్ధం కదా పోటీ చేసింది అని. ఇవాళ కార్కి విరుద్ధంగా ఎన్ని ఓట్లు పడ్డాయి చెప్పండి. ఓవరాల్గా చూసుకుంటే చాలా ఓట్లు పడ్డాయిగా. సరే, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, అన్నీ కాసేపు పక్కన పెట్టినా, ప్రజలకి ఏదైనా సమస్య ఉంటే ఏ సమస్య పైన వచ్చి దాన్ని మాట్లాడడం కానివ్వండి, దానిపైన ఒక చర్చ కానివ్వండి, లేకపోతే వాళ్ళతో కలిసి ఏదైనా చేయటం కానివ్వండి, దానిపైన ఒక రివ్యూస్ చేయటం కానీ ఏదన్నా ఒక్కటి మీరు చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకోబడిన ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో, సరే టీఆర్ఎస్ నుంచి అనేక మంది ఉన్నా, లేదా కాంగ్రెస్లో గెలిచి వాళ్ళందరూ టీఆర్ఎస్లోకి అభివృద్ధిని చూసి మేము వెళ్తున్నాం, అక్కడైతే అభివృద్ధి చేయొచ్చు అనుకున్నాళ్ళు, మీరందరూ అభివృద్ధి ఎవరి కోసం, ప్రజల కోసం అనే కదా మీరు చెప్పేళ్ళింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ బాగున్నారని మీరు అనుకుంటున్నారా? ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరు తప్పిదనాల వల్ల చేసుకున్నారు? ఇవాళ ఆర్టీసీ కార్మికులు, వాళ్ళు న్యాయంగానే కదా ఒక స్ట్రైక్ చేసింది, దానిపైన ఎందుకు మీరు వాళ్ళతో చర్చలు నేను జరపనని మాట్లాడతారు? కానీ ఇదే కార్మికులు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు స్ట్రైక్ చేస్తామని నోటీస్ ఇస్తే వాళ్ళతో చర్చలు జరప. ప్రజలకి ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు ఇన్ని విషయాలు మీరు మాట్లాడారు, మరి ఎందుకని ప్రజలు మళ్ళీ వాళ్ళకే పట్టం కడుతున్నారు? ఇప్పుడు ఒకటి,
ప్రజల్ని నిజంగానే పథకాలతో దగ్గరయ్యారా లేకపోతే ప్రలోభాలకి గురి చేశారా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకటి. రెండోది, ఇవాళ ఈ ఎన్నిక ఏదైతే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇది ప్రభుత్వాన్ని మార్చేది కాదు. మీరు చాలా చోట్ల ఎన్నికలు ఏదైతే క్యాంపెయినింగ్ టైంలో మీరు చూసారో, మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి, మీరు ఓటేయకపోతే మీ పెన్షన్ పోతుంది, మీరు ఓటేయకపోతే మీకు అది పోతుంది అని భయానికి కూడా గురి చేశారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఓటు మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళు ఏమని చేస్తున్నారు, కానీ బీజేపీ పార్టీ బలపడడానికి తెలంగాణలో ఏం చేస్తుంది? మేము ప్రజలతోనే ఉంటాం, ప్రజలే మా బలం. అంటే ఇవాళ టెంపరీగా మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఈ ఏదైతే ఈ ఓటు మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, అంటే అది ఒక రకంగా చెప్పాలి అని అంటే వార్డు విభజన కాడి నుంచి రిజర్వేషన్ కాడి నుంచి ఇవన్నీ చూసుకుంటే ఎస్, మేము ఫెయిల్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా వార్డు విభజన చేశారు. ఒక వార్డు ఫిజికల్గా ఆ వార్డు ఒక నంబర్లో ఉంటే, కానీ ఓట్లు మాత్రం నాలుగు వార్డ్స్లో ఎలా ఉంటాయి మీరు చెప్పండి. మరి ఎలక్షన్ కమిషను ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చి ఒక సారీ చెప్పి 25 లక్షల ఓటర్స్ లేరు అనేది ఒక సారీ చెప్పిందో, మళ్ళీ ఆ తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయలేదు? అది ఇవాళ రిజర్వేషన్ నేను మీకు ఫిజికల్గా నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను, గేటెడ్ కమ్యూనిటీస్ ఏది ఎంత పాపులేషన్ ఉందో నేను చూపిస్తాను. 60 మంది ఎస్టీలు ఉన్నదాన్ని తీసుకెళ్లి ఎస్టీ రిజర్వేషన్ చేశారు దాన్ని. ఇట్లా ప్రతిదీ అలా చేసుకుంటా వచ్చి ఈ టాక్టిక్స్ అని డెఫినెట్గా మేము అబద్ధాలు చెప్పి ఆయనకు మళ్ళీ మేము గెలవలేకపోతున్నాం. మీరు కూడా, కానీ ప్రజలు ఎన్ని రోజులు నమ్ముతారు ఈ అబద్ధాలు? కేంద్ర రైతు బీమాకు ఒక స్కీమ్ తీసుకొచ్చారు, 5 ఎకరాలలోపు ఉన్న వాళ్ళకు కూడా మేము 6,000 రూపాయలు చొప్పున 5 ఎకరాల స్లాబ్ కూడా తీసేయడం జరిగింది. తీసేసి ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నా దాని ప్రభావం ఏం పడలేదు కదా మీ మీద. అంటే ఇప్పుడు మేము ఓట్ల కోసం చేయట్లా, అందుకని చాలా డిఫరెంట్. నేను అందుకని అన్న టెంపరీగా మేము ఇవాళ ఏదో ఓట్లు సీట్లు రాలేదు అనేది మీకు అనిపించవచ్చు, కానీ ఇన్ లాంగ్ రన్ డెఫినెట్గా మాకు అడ్వాంటేజెస్ కానీ ఉంటాయి. ఎందుకంటే మేము ఒక నిబద్ధతతో వెళ్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అసలు ఏంటి చెప్పండి? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ పరిస్థితి ఇవాళ మీరు చూస్తే రేపు నుంచి మున్సిపల్ ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ పెంచి కరెంటు ఛార్జెస్ కూడా పెంచే పరిస్థితి. ఎందుకు అంటే డబ్బుల కోసం. ఇప్పటిదాకా సరే ఇప్పుడు ఆర్థికమని అనో లేకపోతే కొంచెం స్లో డౌన్ అయిందని మనం మాట్లాడుతుంటే, ఇప్పటిదాకా మీరు ఏ స్కీమ్స్ అమలు చేశారు? 2014లో మీరు తీసుకొచ్చింది ప్రతిదీ మేనిఫెస్టోలో 32 పేజెస్ మేనిఫెస్టో ముందు పెట్టండి, దాంట్లో 100% ఇది ఇంప్లిమెంట్ చేశాను అని ఒక్కటంటే ఒక్కటి చెప్పమనండి. మేనిఫెస్టో ఈజ్ అ 5 ఇయర్కి లైఫ్ స్పాన్ ఉన్న మేనిఫెస్టో కదా. ఏదన్నా సరే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటారా, ఉద్యోగాలు అంటారా, హాస్పిటల్స్ అంటారా, KG-PG అంటారా, ఏదైనా సరే ఒకటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేసామని ఒకటి చెప్పమనండి. ఏదీ లేదు. ఇంకా పైగా వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడతారు మేనిఫెస్టోలో లేని కూడా మేము చేసామనేది. నీ మేనిఫెస్టోలో చూసి కదా నీకు ఓట్లు వేసింది, ముందు అది కదా నువ్వు చేయాల్సింది. లేని అంటే మనకి ఎక్కడ కమిషన్లు ఉన్నాయో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కమిషన్ లేని ప్రజలకి ప్రయోజనాలు కలిగించే వాటికి మాత్రం మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు. మీరు చేయాల్సింది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ఇన్సెంటివ్ బేస్డ్ పాలిటిక్స్ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఓవర్ ద పీరియడ్ మనకి రిజల్ట్స్ వస్తాయి. ఏం చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్? మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఎక్సైజ్ నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి అన్నా మనకు ఆదాయం వస్తుందా? ఎక్కడ పడితే అక్కడ మీకు వైన్ షాపులు కనపడతాయి, ఎక్కడ పడితే అక్కడ మీకు బార్లు కనపడతాయి. 12,000 స్కూల్స్ ఏమో ఒక పక్కన మూసేస్తున్నారు, కానీ పాపులేషన్కి అనుగుణంగా 5,000 మంది ఉంటే అక్కడ ఒక వైన్ షాప్ ఉండాలి, అక్కడ ఒక బార్ ఉండాలి. ఇదా మనం కోరుకుంది? ఇదా డెవలప్మెంట్ అంటే? అందుకని నేను అంటున్నా ఎటు తీసుకెళ్తున్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఎస్, ఇది దిస్ ఇస్ అ షార్ట్ టైం. ఎందుకంటే ఒక టర్మ్ ఇచ్చాము, రెండో టర్మ్లో ఏమైంది? మొన్న ఎలక్షన్కి 2018లో ఆయన ముందస్తుకు వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారు? ఆయన ఏమన్నా నేను ఇది సాధించాను అది సాధించానని ఆయన మేనిఫెస్టోలో ఏం చేశానో చెప్పుకున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచీలాగా చూపించి మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతిలోకి వెళ్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుంది కాబట్టి, ఒక మహాగఠబంధనను ఇంకొకటనో మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబుని బూచిగా చూపించి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ తప్ప అన్ని చోట్ల ఎందుకు గెలవలేకపోయారు? ఎందుకని మీరు భయంసల ఘోరంగా ఎంఐఎం చేతిలో దెబ్బతిన్నారు? భయంసల మీరు చూడండి మాకు ఎన్ని సీట్స్ వచ్చినాయి అనేది. ఇవాళ ఘోరంగా మేము దెబ్బతిన్నాము అని అంటే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలన్నీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ఏ రకంగా ఏం చేస్తున్నారు ఏంటి అనేది. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలు ప్రతిదీ గమనించి గవర్నమెంట్ మార్చే టైం వచ్చినప్పుడు డెఫినెట్గా బీజేపీ ఆల్టర్నేటివ్ ఆ రోజు బీజేపీకే పట్టాలి. మొత్తానికి 2024 వరకు వెయిట్ చేయాలి.
ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు, ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే అప్పుడు. ఓకే, కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీ ఒక సత్తా చాటుతుందని కూడా చాలామంది బిలీవ్ చేశారు. కానీ ఆ రెండు చోట్ల కూడా బీజేపీ వెనుకబడిపోయింది, ఎందుకని? గతంలో కరీంనగర్ ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఇవాళ ఎన్ని వచ్చినాయో మీరు చూడండి. అంటే నలుగురు మంత్రుల్ని తీసుకెళ్ళి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇన్ఛార్జ్లను పెట్టి ఒక ఎంపీ మా బండి సంజయ్ గారు అంటే ఎంత భయం ఉందో మీరు గమనించండి. రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి జిఎస్టీ నిధులు కూడా ఇవ్వలేకపోయింది, 11,000 కోట్లు రావాలి, 1,100 కోట్లు రావాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు రిలీజ్ చేస్తలేదు? అదే నేను అందుకని అడుగుతున్నా. ఇవాళ ఇదే చింతమడికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇచ్చింది, కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చింది చూద్దాం. 42 లక్షలు కేంద్రం నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఎక్కడ పెట్టుకుంటారు మొహం? మరి మీరు ఎక్కడ చెప్పలే ఈ విషయం? ఎందుకంటే చాలా చోట్ల చెప్పారు. కిషన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు, ఇప్పుడు లక్ష్మణ్ గారి మీద కూడా ఆరోపణలు, అవే ఆరోపణలు రిపీట్ అవుతున్నాయి. మీలాంటి స్పోక్ పర్సన్స్ దాన్ని కప్పిపూచవచ్చు, కానీ బీజేపీ పార్టీకి వాళ్ళు చేసింది ఏం లేదు రాష్ట్రంలో, వాస్తవంగా చెప్తే కనుక. ఇవాళ మీరు ఆ మాట అంటే నేను ఒప్పుకొని, సరే స్పోక్స్ పర్సన్స్ మేమేం కప్పిపుచ్చే ప్రయత్నం మాకు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ఏంటనేది ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మేము స్పోక్స్ పర్సన్స్గా మేము చేస్తాం. డెఫినెట్గా ఏంటి అని అంటే, మేము ఇవాళ మాట్లాడుతున్నాం అంటే చూసే వ్యూవర్స్కి కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా వాళ్ళకి అర్థం అవుతుంది, డెఫినెట్గా అర్థం అవుతుంది. వాళ్ళు ఊరినే కూర్చుని చెప్పిందల్లా ఇంటారని నేను అనుకోవట్లే, ఎందుకంటే మేము కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ప్రతిపక్షాలుగా అంటే కేంద్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏ రకంగా వ్యవహరిస్తాయి ఇంటాలరెన్స్ అని చెప్పి, ఇంకొకటి అంటే కొన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఏ రకంగా మాట్లాడితే, అదే రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఏ రకంగా మాట్లాడితే, ఇవన్నీ కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా చెప్పుకుంటే కంప్లీట్గా పట్టుకోలేకపోయింది. ఇప్పుడు మీరు ఇందాక కిషన్ రెడ్డి గారు పేరు తీశారు, లక్ష్మణ్ గారు పేరు తీశారు, నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నా, లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్నా, లేదా అంతకుముందు చాలామంది అధ్యక్షులుగా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ అని గతంలో చాలామంది ఉన్నారు, వీళ్ళు ఎవరన్నా నెక్స్ట్ అధ్యక్షుడు ఇంద్రసేన్ రెడ్డి గారు అబ్బాయో, లేకపోతే కిషన్ రెడ్డి గారు అబ్బాయో, లేకపోతే లక్ష్మణ్ గారు అబ్బాయో, ఇలా ఏమైనా ఉందా? భారతదేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఇలా టీఆర్ఎస్ ఒకటే చేయట్లేదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. ఇవాళ పార్టీలన్నీ కుటుంబ పార్టీనే కాదు, ఇవాళ పార్టీలన్నీ చూస్తున్నారు. సరే ఇప్పుడు వెళ్ళిపోవడంలో ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్ రేపు ఉండదు, వచ్చే ఎలక్షన్ లో ఉండదు. అది ఎవరైనా కుటుంబం, మీరే అన్నారు ఇవాళ వచ్చిన ట్రెండ్ రేపు ఉండాల్సిన అవసరం లేదు. సో అదే నేను అన్నా, ఇవాళ ఉన్న ట్రెండ్ వారసత్వ రాజకీయాలకు, ఇవాళ ఉన్న ట్రెండ్ రేపు కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడు అన్నా ఓట్లు వేసే సమయానికి మాత్రం వాళ్ళు క్లియర్ గా కేసీఆర్ కి ఓట్లు చెప్తున్నాను కదా, రేపు గవర్నమెంట్ మార్చడానికి జరిగే ఎన్నికల్లో డెఫినెట్ గా ప్రజలు తప్పు పట్టాలా? ప్రజల నిర్ణయాన్ని అబద్ధం అని చెప్పాలా? ప్రజల నిర్ణయాన్ని ఎప్పుడు గౌరవించాల్సిన అవసరం ఉంది? ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీ ఒక పార్టీ విజయం అన్నది గెలుపోవడంలో డిసైడ్ చేస్తుంది, డెఫినెట్ గా డిసైడ్ చేస్తుంది. కానీ అంతటి అఖండ విజయాన్ని టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పింది. అఖండ విజయం మీరు ఎలా అంటున్నారు? ఎందుకంటే సర్వేలు ఇంకేం చెప్పిన, ఇంకో 200 మున్సిపల్ సీట్స్ ఎక్కువ రావాల్సింది, మరి ఎందుకు అడుగు తక్కువ వచ్చినాయి? 110కి పైగా చైర్మన్లని కూర్చోబెట్టుకున్నారు, సరిపోదా అది? 120కి 120ని కూర్చోపెట్టుకునేవ్వండి, తప్పలేదు. ఎందుకంటే ఏ రకంగా చేశారు, తుక్కు కూడా మీరు చూసారు ఏ రకంగా జరుగుతుంది అక్కడ అనేది. సో ఆ రకంగా చేసుకున్నా మక్తల్లో చేశారు, మణికొండలో మీరు కూడా చేశారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మీరు మున్సిపల్ చైర్మన్ వీళ్ళు ఏం చేశారు చెప్పండి? పార్లమెంట్ బులెటిన్ నుంచి మేము తీసుకొచ్చి చూపించాం కదా, ఎట్ట తీసుకొచ్చి ఓటు వేయిస్తారు ఇక్కడ? కేవీపీ గారు కూడా ఇక్కడ అప్లై చేసుకున్నారు, కాస్త లేట్ అవడంలో ఓటు రాలేదు, అది వేరు విషయం. కానీ ఆయనకి కేవీపీ గారు ఇక్కడ నేరేడ్ జిల్లాకు సంబంధించి ఓటు, కేవీపీ గారు ఎక్కడ ఉంది, ఈయనది ఎక్కడ ఉంది, ఈయనది అక్కడ ఉంది, ఆయన ఇక్కడ ఉంది, ఆయన ఇక్కడ వేస్తారు, ఈయన ఇక్కడ వేస్తారు, ఇట్లా చేయొచ్చు అనుకుంటే మరి మాకు 303 ఎంపీలు ఉన్నాయి, మేము తీసుకొచ్చి అందరితో వేయించమంటారా? ఎస్, ఇవాళ ఒక అడుగు మేము వెనక్కి వేయాల్సి రావచ్చు, కానీ ఇవాళ ఒక సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అని అంటే ఓటమని కాదు. కాంగ్రెస్ తో మేమేం దోస్తీ చేయలేదండి, అది ఒక అండర్స్టాండింగ్. కొన్ని చోట్ల ఇవాళ వాళ్ళు ఏ రకంగా చేశారు అనేది మీరు అందరికి కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా, మీరు ఇంకా అది కేసీఆర్ గారి విజయం లేకపోతే దోస్తి పెట్టుకున్నప్పుడు మీ సిద్ధాంతాలు పక్కన పోయినట్టే కదా. కాదు, కేటీఆర్ గారు ఏమని మాట్లాడారు, కేటీఆర్ గారు ఏమని విమర్శించారు, ఆయన ఏ రకంగా విమర్శిస్తారు, ఆయన ఎందుకు విమర్శించారు, ఆయన అసలు తీసుకోకూడదు కదా, మాట మీద నిలబడాలి కదా. గల్లీలో హవా ఉంది, గల్లీలో మాత్రం మీరు ఏమాత్రం కూడా మీకు కనీసం 0.1 కూడా మీరు చూపించుకోలేకపోయారు. ఎందుకంటే మేము స్లోగా మేము చేయాల్సిన పని మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి కార్యకర్తని కార్యకర్త ప్రతి ఓటర్ని కలవటం, వాళ్ళకి ఇబ్బందులు ఏంటి అనేది మేము అలా పని చేసుకుంటూ వస్తాం.
సో డెఫినెట్గా మేము ఎక్కడ పని చేయాలో ఎక్కడ చేసుకోవాలో అది చేసుకుంటూ వస్తున్నాం. రేపు అసెంబ్లీ ఎలక్షన్స్లో మీకు డెఫినెట్గా తెలుస్తుంది. అందుకని కానీ మోడీ హవా మసకబారుతున్నట్టుగా అనిపిస్తుంది దేశవ్యాప్తంగా చూస్తే. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడేంటంటే ఆర్థిక మాంద్యం అయితే చాలా బలంగా దేశంలో చాలా రాష్ట్రాల మీద పడింది. ప్రధానంగా ఇప్పటివరకు రైతు వ్యవసాయ రంగం తీసుకుంటే కనుక 4.4 జీడిపి వృద్ధి రేటు ఉన్నది, ఇప్పుడు 3.2 పడిపోయింది. ఇప్పుడు ఇవాళ చూస్తే కనుక 2.2% పడిపోయింది. దీన్ని ఒకటండి, మోడీ హవా పడిపోయింది, మోడీ హవా పడిపోయింది అనేది మస్క బారుతుంది హవా పడిపోవడం కాదు. అదే ఇది 2014 తర్వాత ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా, ఎక్కడన్నా బైపోల్ జరిగినా, ఒక సీటు ఓడిపోయినా అన్నీ మోడీకి డైరెక్ట్ లింక్. మోడీది అయిపోయింది, గ్రాఫ్ పడిపోతుంది అనేది మీకున్న ఏకైక అస్త్రం అదే కదా. మీరు తెలంగాణలో ఇన్ని లూప్ హోల్స్ ఉన్న తర్వాత ఏ నాయకుడైనా బీజేపీ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ విషయంలో మేమెన్ని ఫండ్స్ ఇచ్చాము, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ ఇచ్చింది ఎక్కడ చెప్పగలిగి ప్రజల లోపల ఒక విశ్వాసాన్ని చూడకునేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ప్రతి గ్రామాల్లో మా కార్యకర్తలేనండి, దానికి ప్రతి కార్యకర్త మాకు లీడర్. నేను అదే చెప్తున్నా, ప్రతి కార్యకర్త లీడరే మాకు. జెండా పట్టుకుని ప్రతి కార్యకర్త లీడర్ ఇక్కడ రాలేదే కాదు, ఇక్కడికి వచ్చి మరి ఓట్లు రాలేదు. ఎందుకు బాగానే పెరిగింది మాకు పర్సంటేజ్. నేను అందుకని చెప్తున్నా, ఇవాళ గెలవడం ఎన్ని ఎన్ని రోజులు చెప్తారు, ఇట్లా ఎన్ని దశాబ్దాలు చెప్తారు, మేము పెరుగుతున్నాం 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 అని. నేను మీకు ఇందాకే చెప్పా, రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు చూస్తారు ఏంటి అనేది. అసెంబ్లీ ఎలక్షన్స్ రేపు దేశంలో ఆర్థిక మాంద్యం ఉందా లేదా మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఏం చెప్తారు? అది నేను అనేది స్లో డౌన్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇంతకంటే దేశంలో మనం ఒక పార్ట్ అండ్ పార్సల్. ఇవాళ భారతదేశం ప్రపంచానికి అతీతంగా ఒక ఐలాండ్లో ఉండి దానికి ఎవరితో సంబంధం లేకుండా ఉంది అంటే కాదు. ప్రపంచంలో ఏం జరుగుతాయి డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది, ఆ ఎఫెక్టే ఉంటుంది. అంతేకాని నాకు మిగతా దేశాలతో ఏమీ సంబంధం లేదు, నాదంతా సపరేట్, నాది సపరేట్ ప్రపంచం, ఇది ఒక ఐలాండ్లో ఉంది, దేనితోనూ సంబంధం లేకుండా లేని దేశం కాదు ఇది. మనం అందరితో కనెక్టివిటీ ఉన్న దేశం. ప్రపంచంలో ఏదన్నా జరిగితే డెఫినెట్గా ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, అంతే తప్ప అంతకు మించి ఏమి లేదు. ఇంకొక విషయం ఇందాక కంటిన్యూషన్ చెప్పాలి మీకు. చెప్పండి. అంటే మోదీ గారు ఒక ఎక్కడన్నా ఒక స్టేట్లో ఎలక్షన్ ఓడిపోతే మోదీ గారు గ్రాఫ్ పడిపోతుంది. మరి రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ లేకపోతే రాహుల్ గాంధీ గారి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓటములు ఎదురైతే వాళ్ళు గ్రాఫ్ పడినట్టు ఒకసారి నాకు చెప్పండి. అంటే వాళ్ళేమో ప్రతి ఎలక్షన్ ఓడిపోయినా ఏది జరిగినా రాహుల్ గాంధీ ఈజ్ ఓకే, కానీ ఎక్కడన్నా ఒక సీట్ ఓడిపోయినా, ఒక స్టేట్ ఎలక్షన్ ఓడిపోయినా మోడీ గారు గ్రాఫ్ పడిపోయింది. ఈ కొలమానం ఏంటి? దేశాన్ని మార్చే స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు దేశాన్ని ఒక నిబద్ధతగా నడిపించేటటువంటి ఒక నాయకుడు వచ్చారని దేశవ్యాప్తంగా ప్రజలు కావచ్చు యువత కావచ్చు మోడీ వైపు చూశారు. మోడీకి రాహుల్ గాంధీ చూస్తున్నారు కూడా. మోడీకి రాహుల్ గాంధీకి లింక్ పెట్టడం నేనైతే దాన్ని ఏకీభవించను. సో మీరు అంటున్నారు గ్రాఫ్ వాళ్ళు ఎందుకు చూడట్లేదని, ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర నుంచే వస్తున్నాయి మామూలుగా క్వశ్చన్స్. నేను ఏంటి అని అంటే ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు ఒక సర్వే వచ్చింది దేశంలోనే ఇప్పటికి ఎవరు ప్రైమ్ మినిస్టర్, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఎన్ని సీట్స్ వస్తాయని. మరి మా గ్రాఫ్ పడిపోతుందని మీరు అనుకుంటే ఇప్పటికి ఎవరన్నా అవ్వచ్చు అండి, ఎవరన్నా అవ్వచ్చు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు, మరి దళితుడిని ఎందుకు చేయలేం? చేయాల్సింది కదా. ఇవాళ మా దగ్గరకు వచ్చేసారు ఎందుకు తీసారు అది కూడా చెప్పమని. ఇంటర్నల్ గా జరిగినటువంటి అది కూడా చెప్పండి. ఇవాళ కాదు, అరే ఒక కాదు ఒక డెప్యూటీ సీఎం ఒక డెప్యూటీ సీఎం మీరు అలా తీసేస్తే ఏమని అనుకోవాలి? ఇంటర్నల్ ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాన్ని వాళ్ళు మాట్లాడలా. ఇవాళ నేను అనేది ఒక డెప్యూటీ సీఎం పెట్టారు, ఎప్పటికి పెట్టారు, ఏమని చెప్పారు, దేనికని తీసారు అంటే మీరు ఒక ఆయన అట్లా అవమానించవచ్చా? అవమానించారని ప్రతిపక్షాలు అంటున్నాయి, అవమానించలే గౌరవంగా. అచ్చా చాలా గౌరవించినట్ట, అది గౌరవంగానే చెప్ప పెట్టకుండా ఎందుకు పెట్టకుండా ఎందుకు తీసారో ఏంటో చెప్ప పెట్టకుండా తీసేసి పక్కన పెడితే అది గౌరవించడం అనుకుంటే సరే మీరు అనుకోండి. నేనైతే నేనైతే అది గౌరవించారో నేను అనుకోను. అట్లాగే ఇవాళ ఎవరైతే తెలంగాణ పోటీయా, వాళ్ళ పాలసీతో మీ పాలసీలు పోటీ పడుతున్నాయా, ఎందుకు కంపేర్ చేస్తున్న వాళ్ళని? మేము టీఆర్ఎస్ తో డెఫినెట్ గా పోటీ. నేను అడిగేది ఏంటంటే బీజేపీ పార్టీకి తెలంగాణలో ఒక సీఎం అభ్యర్థి ఎందుకు ప్రకటిస్తలేదు? ఒక కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఒక తెలంగాణలో బలపడాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం అభ్యర్థి మా ఈ క్యాండిడేట్ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయంగా తెలంగాణలో ఒక తెలంగాణ అని కాదు దేశవ్యాప్తంగా కూడా మీరు చూడండి, కొన్ని స్టేట్స్ లో ప్రకటించాము, కొన్ని స్టేట్స్ లో ప్రకటించలేం. ఇవాళ
మహారాష్ట్ర ఇంతకుముందు ఏమైనా ప్రకటించామా పలానా అభ్యర్థి సీఎం అని? అప్పుడు లేదే. ఈసారి ప్రకటించాం ఫడ్నవీస్ అని, ఈసారి ప్రకటించాం, కానీ అది లేదే. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా మేమేదో ఫస్టే చెప్తాం అనేది ఎప్పుడూ లేదు. కొన్ని కొన్నిసార్లు చెప్తాం, కొన్ని కొన్నిసార్లు లేదు. మొత్తానికి సైనా నెహ్వాల్ని మీరు పార్టీలోకి చేర్చుకున్నారు, సో హర్యానాలో పార్టీ గెలుస్తుందా? ఆమెతో ప్రచారం ఏమైనా చేయించే ఉద్దేశం ఉందా మీకు? ఇప్పుడు ఒకటండి, ఎవరు ఎనీ కార్యకర్త ఎవరైనా సరే పని చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మాకు బలమే. ఇట్ ఈస్ అన్ యాడెడ్ ఫోర్స్. సైనా నెహ్వాల్ డెఫినెట్గా ఆవిడ ఒక స్పోర్ట్స్ ఉమెన్గా షీఈస్ డెఫినెట్లీ గాట్ అ గుడ్ నేమ్. సరే, మేము గెలుస్తామా అంటే ప్రతి ఎలక్షన్ మేము గెలవాలనే మేము పోరాడతాం. 100% పాజిటివ్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే హర్యానా ఎన్నికలకు ప్రధానంగా ఉద్దేశం పెట్టుకుని ఆమెను పార్టీలో చేర్చుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి, అందులో నిజం ఉందా? అంటే ఒకటి, ఆరోపణ చేసేవాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, అందులో నిజం లేదా? నిజం. ఇప్పుడు ఒకటి నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు వస్తానన్నా నేను రమ్మనే చెప్తా. అంటే నేను అంత సెలబ్రిటీని కాదు, నాది హర్యానా కాదు. అంటే మీకు అట్లేదు కదా, సెలబ్రిటీ అయితేనే మా పార్టీలో ఉండాలని లేదు. అంటే నేను సెలబ్రిటీని కాదే, నేను ఎక్కడి నుంచి ఇవాళ నేను ఒక స్పోక్స్ పర్సన్ అయ్యాను. ఇవాళ మీరు నన్ను పిలిచారంటే నేను బికాస్ ఐఎమ్ బీజేపీ స్పోక్స్ పర్సన్ మీరు నన్ను పిలిచారు, లేకపోతే నేను సెలబ్రిటీ కాదు. ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసే ఉద్దేశం ఉందా సైనా నెహ్వాల్తో? ఇప్పుడు ఆవిడ టైం ఇచ్చి, ఎందుకంటే తను పక్కన అటు షీఈస్ ఇన్ ద గేమ్ ఆల్సో, తను అటు ఆడుతుంది, తను టైం ఇస్తే డెఫినెట్గా షీ విల్, తను టైం ఇవ్వగలిగితే డెఫినెట్లీ పార్టీ విల్ యూజ్ హర్ సర్వీసెస్. ఎందుకు కాదు, డెఫినెట్గా విల్ యూజ్ హర్ సర్వీసెస్. నేను అందుకని అంటున్నా, ఎవరైనా సరే వచ్చి పార్టీకి పని చేస్తాము అని అంటే డెఫినెట్గా దే ఆర్ వెల్కమ్. సో నేను మిమ్మల్ని కూడా వెల్కమ్ చేస్తున్నాను, యూ టూ కెన్ కమ్. హర్యానా కాకపోతే రేపు తెలంగాణలో అయినా మీరు మాకు పని చేయొచ్చు, దాంట్లో ఏముంది? ఒక హర్యానాకే పని చేయాలని ఏం లేదే. ఇవాళ నేను ఇక్కడ ఉన్నా, కానీ నేను వెళ్ళి కర్ణాటకలో 3 మంత్స్ నేను పని చేసి వచ్చా. మొన్న తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి పనిచేయమని చేసి వచ్చి ఎక్కడికైనా సరే పంపిస్తే చేస్తాం. ఇవాళ మా టీం ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కొంతమంది పని చేస్తున్నారు. సో ఎక్కడికైనా వెళ్ళి మేము పని చేస్తాం. పని చేయడం వేరు, స్టార్ క్యాంపెయినర్ వేరు, దాంట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. పని చేయడానికి చాలామంది పనిచేస్తారు స్టేజ్ బ్యాక్, కానీ స్టేజ్ ముందు పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ క్రెడిట్ వెళ్తుంది. అందులో భాగంగా నేను ఏమంటున్నానంటే, ఢిల్లీలో కానీ హర్యానాలో కానీ జరగబోయే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో షీఈస్ డెఫినెట్లీ అ స్టార్ అండి. షీఈస్ డెఫినెట్లీ అ స్టార్. మీకు తెలుసు తన అచీవ్మెంట్స్ ఎంత ఏంటి అని. సో డెఫినెట్గా యూస్ చేసుకుంటాం. యూ ఇప్పుడు వెన్ షీ కెన్, తన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్ పొందగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు. షీఈ్ ఇవాళ ఒక స్పోర్ట్స్ మెన్షిప్లో షీఈస్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ దెమ్. సో డెఫినెట్గా విల్ యూజ్ హర్ వేర్ ఎవర్ షీ కెన్ ఆఫర్ సర్వీసెస్. ఢిల్లీలో గెలిచేటటువంటి కాన్ఫిడెన్స్ బీజేపీ దగ్గర ఉందా? ఇవాళ ఒకటండి, మాకు ప్రతి సీట్లో మాకు కాన్ఫిడెన్సే, వీ విల్ విన్ అనేది మాకు కాన్ఫిడెన్స్. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం. ప్రజలు ఏ తీర్పు ఇస్తారో ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. కానీ మేము అనేది ఏంటి అని అంటే, అవినీతి లేని పాలన అది మేము ప్రూవ్ చేసాం. ఏ స్కామ్స్ అన్నా వచ్చినాయా సరే, కొంతమంది బయటకు వచ్చి రాఫేల్ అని మాట్లాడి వాళ్ళు రా ఫూల్స్ అయ్యారు తప్ప అది ఒక ఫెయిలియర్ అనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. ఎన్నిసార్లు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిందో సుప్రీంకోర్టు, ఇవన్నీ మనకు తెలుసు. సో ఇలా అవినీతి లేని పాలన కావాలి. మన డబ్బు అంటే, ఇవాళ బాత్రూముల గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు, రెడ్ ఫోర్ట్ నుంచి బాత్రూముల గురించి మాట్లాడతారా అని. శానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు, బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే ఎగతాళి చేశారు. సరే, ఎన్ని ఎగతాళి చేసుకుంటా వచ్చినా సరే, గ్రాస్ రూట్ లెవెల్లో కొన్ని కొన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని కూడా టచ్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు గమనించండి, ఇదివరకు పద్మశ్రీ అవార్డ్స్ లేకపోతే భారత రత్న ఇవన్నీ ఎవరెవరికి వెళ్ళేవాళ్ళ అంటే, ఇప్పటి వరకు ఎందుకని మరి అభయా కేసులు నిందితులకు సంబంధించినటువంటి ఉరిదీయాలని ఒక దేశవ్యాప్తంగా ఒక అలజడి అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడం బీజేపీ పార్టీ తాత్సారం చేస్తుంది? ఇప్పుడు బీజేపీ పార్టీ కావాలని చేసేది ఏం లేదు. వెన్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్, కోర్ట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఇవాళ నిర్భయాది మీరు చూసారు, నిర్భయాది ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏంటి అనేది. ఐ థింక్ రేపు ఫిబ్రవరి 1 హ్యాంగ్ చేయబోతున్నారు అనుకుంటున్నా. అది ఇవాళ ఒక్కసారి జ్యుడిషియల్ ప్రాసెస్లోకి వెళ్ళినాక యూ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఇట్. సో అంతకు మించి ఇదేం లేదు. కానీ ఇవాళ ఏదైతే నిర్భయ ఫండ్స్ ఉన్నాయో, అంటే ప్రతి రాష్ట్రంలో కూడా విమెన్ సెక్యూరిటీకి ఏ రకంగా ఉండాలి అనేది, ఈ రాష్ట్రానికి కూడా అలానే ఫండ్స్ ఇచ్చింది. సరే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు, ఆ ఫండ్స్ని దాంట్లో ఎంత పర్సంటేజ్ యూజ్ చేసుకున్నారో మనకు తెలుస్తుంది. అట్లాగే ప్రతి మహిళకి, అంటే పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలని, సఖీ సెంటర్స్, ప్రతిదీ కూడా ఎస్పెషలీ మహిళలకి పిల్లలకి సంబంధించింది ప్రతిదీ కూడా ఎక్కడ ఆపకుండా అన్నీ ఇమీడియట్గా శాంక్షన్ చేయటమే కాకుండా ఫండ్స్ రిలీజ్ చేసింది. ఫండ్స్ రిలీజ్ చేసినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోకుండా, ఇవాళ సఖీ సెంటర్స్ కూడా అన్ని చోట్ల లేవు, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఓపెన్ చేశారు, విమెన్ పోలీస్ స్టేషన్స్ అని మాట్లాడారు, అదీ లేదు.
సో ఇవన్నీ ఇవాళ లా అండ్ ఆర్డర్ కొంత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది లా అండ్ ఆర్డర్, కానీ అక్కడ నుంచి వచ్చిన ఫెసిలిటీస్ కూడా యూస్ చేసుకోకుండా ఇంకా కాలయాపన చేయటం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఫల్యం. ప్రస్తుతం కరోనా వైరస్ ఒక అలజడి కావచ్చు, ఒక భయోత్పాతం కావచ్చు, ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వైద్య మంత్రిత్వ శాఖ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఇవాళ మీరు ఈ వైరస్ డెఫినెట్గా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా భయాందోళన గురి చేస్తుంది. సో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రానికి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే అక్కడ నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి గాంధీ హాస్పిటల్లో, ఫీవర్ హాస్పిటల్లో అన్ని హాస్పిటల్స్ సందర్శించి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా, ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చెప్పారు. కానీ మనకి ఈ టెస్టింగ్ సెంటర్ అనేది ఒకటి ఒక పూణేలో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే 2018 జూన్లో మనకి ఇక్కడ బిఎస్ఎల్ ఐ మీన్ ఏదైతే ఈ టెస్టింగ్ సెంటర్ ఉంటుందో మనకి అప్గ్రేడేషన్ చేసి 2018 జూన్కే 4 crores, 3.5 crores అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టశాతం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బిల్డింగ్స్ రెడీ అవ్వలేదని చెప్పి ఇంకా మనకు ఆ ఎక్విప్మెంట్ అందుబాటులోకి తీసుకెళ్ళాలి. అదే కనుక ఆ ఎక్విప్మెంట్ అందుబాటులోకి తీసుకొస్తే మనం టెస్టింగ్కి పూణే దాకా పంపక్కర్లా, ఇక్కడే మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇవాళ పరిస్థితి ఏంటంటే 2018 దాన్ని ఆమోదించి 3.5 crores రిలీజ్ చేసి ఫండ్స్ అంతా చేసినా కూడా మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సరే, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయినా సరే కేంద్రం నుంచి కూడా మెడికల్గా నేను చెప్తున్నా, మనకి 100% ఫండ్స్ అక్కడ నుంచి వస్తే 33% మాత్రమే ఇవాళ ఇక్కడ వాడుకుని మిగిలిన ఫండ్స్ మళ్ళీ వెనక్కి పంపించేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్స్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు చేసిందో ప్రజలకు అవన్నీ నిలబెట్టుకునే పరిస్థితులే లేదు. ఇవాళ మీరు చూస్తున్నారు కాంట్రాక్టర్స్ అందరు ఫ్లెక్సీలు పెట్టుకుని మాకు డబ్ల్యూలో మేము పనిచేయలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఏదైతే మెయిన్ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా కుంటిపడ్డాయి. ఇవాళ రైతు బంధు ఇంతవరకు ఎవరి అకౌంట్లోకి పడలా లేదు. మీరు కళ్యాణ లక్ష్మి చూసుకుంటే ఇంకా 180,000 మందికి పెండింగ్ ఉంది. కరోనా వైరస్ గురించి అడిగాను మేడం నేను. అవును, మీరు కరోనా వైరస్ గురించి అడిగారు, నేను చెప్పాను. చెప్పుకుని ఏ రకంగా మెడికల్ ఫండ్స్ వాడుకోలేదో, ఏ రకంగా వెనక్కి పంపించిందో, ప్లస్ ఇవాళ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి. ఇవాళ ఎందుకు మీరు ఒక ఆరోగ్యశ్రీనే బెటర్, ఆరోగ్యశ్రీనే బెటర్ అని ఆయుష్మాన్ భారత్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? నేను అందుకని అంటున్నా ఇవన్నీ రిలేటెడే. అంటే మీరు ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు నేను మీరు ఒక పక్కనేమో డబ్బులు లేవంటారు, ఇంకొక పక్కనేం కేంద్రం నుంచి వచ్చినాయి కూడా మీరు ఆయుష్మాన్ భారత్ అంటే కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ మెరుగైన సేవలు అందిస్తుంది కాబట్టి దానికోసమని పక్కన పెట్టారు. ఆరోగ్యశ్రీ ఎన్నిసార్లు మూతపడింది చెప్పండి, ఎన్నిసార్లు దానికి బ్రేక్ పడిందో చెప్పండి, ఎన్నిసార్లు హాస్పిటల్స్ అన్ని స్ట్రైక్ చేసినాయో చెప్పండి. అంటే మీరు కొత్తగా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినంత అది కూడా రెండు ఇంప్లిమెంట్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు కొంత బర్డెన్ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కదా ఆయుష్మాన్ భారత్ లో, మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేస్తలేదు ఆయుష్మాన్ భవకి సంబంధించి. నువ్వు అసలు ఇంప్లిమెంట్ చేస్తేనే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఇంప్లిమెంట్ చేయకుండా నేను చేయను అని నువ్వు భీష్మించుకుని కూర్చుని ఇంకా నువ్వు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటావు ఎందుకు? అంటే నీకేమో కంటి టెస్ట్ చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్ళాలి, మిగతా వాళ్ళందరికేమో ఇక్కడ ఉండాలి కూడా మీరు ఫెసిలిటీస్ ఇవ్వను అంటే ఇవాళ కంటి పరీక్ష చేపించేశాను, కంటి వెలుగు చేశాను అన్నారు. ఎంతమందికి గ్లాసెస్ ఇచ్చారు, ఎంతమందికి ఆపరేషన్స్ చేశారు దాంట్లో? ఇవన్నీ స్టంట్లు అండి. నేను అందుకని చెప్తున్నా ఈ స్టంట్లన్నిటికీ నమ్మి వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో ఇవన్నీ స్టంట్లు అనేది తెలుస్తాయి. ఇవన్నీ టెంపరీ టెంట్లే, ఈ టెంట్లన్నీ తొలగిపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఏమని మాట్లాడారు, మళ్ళీ దేశం అంతా తిరుగుతాను అందరు ముఖ్యమంత్రులు కలుపుకుంటా అని మాట్లాడారు. మనం చూసాం ఫెడరల్ ఫ్రంట్ అనేది ఆ రోజు ఆ స్టంట్ చూసాం, ఇప్పుడు ఈ స్టంట్లు చూస్తున్నాం. ఇవన్నీ టెంపరీ టెంట్లు, టెంట్లన్నీ పీక్కుంటాయి. ఇదే లాస్ట్ అన్నారు మోడీ ఈసారి చివరి టర్మ్ ఎన్నిక అవుతాడు, ఇంకా కార్డు 2024 ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంటే దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. సర్కారు సర్కారు అని మాట్లాడారు, మాదే సర్కారు అని మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ చాలా కీలకమైన ఇది పోషిస్తుంది అన్నారు. ఒకసారి ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందో చూసుకుంటే తర్వాత మాట్లాడదాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు కాదు కదా, మేము 4 గంటలు మాట్లాడగలం. కానీ ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలు. నిజంగానే ప్రతిదీ నేను ఒకటే కోరుతున్నాను, పథకాలు ఏంటి, మీరు ఇప్పుడు రాష్ట్రానికి ఏం చేసేండ్రు అన్నది మీరు ఎక్కడ చెప్పగలిగారా స్పష్టంగా?
100% మెన్షన్ చేస్తారు. సరే ప్రజల దాకా కొన్నిసార్లు ఎస్ ప్రజల దాకా కొన్ని కొన్ని వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ బీజేపీ ఏం చేసిందో చెప్పండి. ఇవాళ ఒకటండి, ఇవాళ ప్రాజెక్ట్స్ గురించి ఇంత గొప్పగా మాట్లాడి నేను అది కట్టాను ఇది కట్టాను అంటే, ఇదే ప్రాజెక్ట్స్ గురించి అసెంబ్లీలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. మాకు పర్మిషన్స్ వచ్చినాయి అంటే ఎన్నడూ జరగని విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మనకి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ ఇంకో చోట నుంచి కానీ పర్మిషన్స్ వచ్చినాయి అని ఇదే కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇదే కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి నితిన్ గడ్కరీ ముందు 60 సంవత్సరాల్లో జరగనంత ఇది మాకు ఇప్పుడు మీరు రోడ్లు వేస్తున్నారు, ఎప్పుడు జరగనంత ఇదిగా ఇప్పుడు జరుగుతుందని ఇదే కేటీఆర్ గారు వెళ్ళి అక్కడ మాట్లాడారు. మళ్ళీ ఇదే కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఏదైతే ఇవాళ జిఎస్టీ గురించి ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా అన్ని ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు చూసుకోండి ఏ రకంగా మాట్లాడారు ఏంటంటే డిమానిటైజేషన్ గురించి ఏం మాట్లాడారు. ఇప్పుడు ఆయన సమర్థించుకుంటానే వచ్చారు కదా. అంటే ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆ పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ చేసిన మంచి పని చెప్పాలా వద్దా? ప్రతి మున్సిపాలిటీకి కూడా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ప్రతి పంచాయతీకి వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని నేను అడుగుతున్నా. చివరికి సమ్మక్క సారక్క దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా లేదా చూద్దాం. కైట్ ఫెస్టివల్కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా లేదా చూద్దాం. హెరిటేజ్ ఫెస్టివల్ మీరు చేస్తానంటే వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా లేదా మనం చూద్దాం. ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఫైనల్గా పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు అయితే పార్లమెంట్కి పంపింది, మరి దాని మీద బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇవాళ ఒకటండి, ఆల్రెడీ ఏపీ అధ్యక్షులు చాలా క్లియర్గా మా స్టాండ్ ఏంటి అనే చెప్పారు. అంటే డెవలప్మెంట్ అనేది జరగాలి, డెవలప్మెంట్ 100% జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ జరగాలి. ఆ రోజు ఇవాళ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. ఒకే ఒక హైదరాబాద్ పైన కాన్సన్ట్రేట్ చేసేపాటికి అందుకని వాళ్ళు బాధపడ్డారు, ఎక్కడ మిగిలిన ఎక్కడ లేదు. ఇవాళకు కూడా మీరు తెలంగాణలో మీరు చెప్పండి హైదరాబాద్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకేదైనా ఉందా తెలంగాణలో ఇంకెక్కడి నుంచైనా మనకి ఇన్కమ్ వస్తుంది అనేది మీరు చూపించండి. పలాంచోట వస్తుంది పలాంచోట వస్తుందని లేదా హైదరాబాద్ నుంచి. సో అలాంటి పరిస్థితి కాకుండా అన్ని ప్లేసెస్ డెవలప్ చేయాలి అనేది, ఎస్ డెవలప్మెంట్ జరగాలి, కానీ పాలన మాత్రం ఒక చోట నుంచే జరగాలి అనేది అక్కడ అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. దట్ ఈస్ వాట్ వీ ఆల్, అంటే అధ్యక్షులు చెప్పారంటే మాది ప్రెసిడెంట్ లైన్ ఇస్ వాట్ వీ ఆల్ స్టిక్ టు ఇట్, సో దట్ ఈస్ వాట్ వీ వాంట్. సరే ఇవాళ చట్టాలు ఏం చెప్తే దానికి అనుగుణంగానే కేంద్రం నుంచి నిర్ణయం ఉంటుందని నేను అంటే అర్థం కాలేదు. అంటే అధికారం ఒక దగ్గర ఉండాలి, వికేంద్రీకరణ ఒక దగ్గర ఉండాలి, ఏంటి మీరు చెప్పేది? అది పరిపాలన ఒక చోట నుంచి జరగాలి, డెవలప్మెంట్ మొత్తం స్టేట్ మొత్తం డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ అంటే ఎట్లా? హైకోర్టు అన్ని రకాల డెవలప్మెంట్ మేమేమి అంటే అసెంబ్లీ ఒక చోట, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లెజిస్లేటివ్ పవర్స్ ఒక చోట ఉండాలి, ఆ రెండు ఒక చోట రాకుండా అంటే నువ్వు అసెంబ్లీ ఇక్కడ నడుపుతావు కానీ నీ సెక్రటరీస్ అందరూ ఇంకో చోట ఉంటారంటే అది ఇస్ దట్ దానేం పరిపాలన అంటారు నాకు తెలిసినంత వరకు. మరి మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు కదా మీ పార్టీ, అక్కడ మేనిఫెస్టోలో ఏం పెట్టాం? హైకోర్టు బెంచ్ వరకే మేము మాట్లాడడం, హైకోర్టు వరకే మేము మాట్లాడడం. హైకోర్టు కింద మీరు అసెంబ్లీకి సంబంధం ఏముంటుంది? బెంచ్ కాదు మేడం, హైకోర్టు హైకోర్టు కింద ఇది ఇవాళ సరే మాది కాదనుకునే కదా 151 సీట్లు గెలిపించారు. మరి ఆయన ఇవన్నీ ఏం చెప్పలేదే, మూడు రాజధానులు చేస్తానని ఆయన మేనిఫెస్టోలో పెట్టారా? నవరత్నాలతో వెళ్ళారు, నవరత్నాలు ఇంప్లిమెంట్ చెయ్యి, మూడు రాజధానులు పెడతానని ఆయన చెప్పి వెళ్ళారా? మీరు చెప్పండి. మేము చెప్పిన దాన్ని కాదు అనుకుని మాకు less than 1% ఇచ్చారు. సరే వీ విల్ ప్లే ది రోల్ ఆఫ్ ఎన్ అపోజిషన్, మేము కన్స్ట్రక్టివ్ గానే ప్లే చేస్తాం అపోజిషన్ రోల్. నువ్వు ఏదైతే నవరత్నాలు ప్రామిస్ చేసావో అది చెయ్యి, దానిపైన కాన్సన్ట్రేట్ చెయ్యి, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. అవన్నీ చేయకుండా అన్ని వదిలేసేసి గాలికి వదిలేసి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అది వీళ్ళిద్దరు 33 ఎకరాలు సరైన నిర్ణయమేనా? 33 ఎకరాల భూసేకరణ రాజధాని కోసం బీజేపీ పార్టీ ఏమంటుంది దాని మీద? బీజేపీ పార్టీ ఫస్టే చెప్పింది ఏంటి అనేది, అంటే ఒకటి డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మోడీ గారు వచ్చారు అక్కడ. దేశంలో ఎక్కడైనా ఏ రాజధాని కోసం 33 ఎకరాలు తీసుకున్నారు ఇప్పటి వరకు? ఇప్పుడు తీసుకోలేదు కానీ ఒక మోడల్గా చేస్తాను, ప్రజల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తాను, వాళ్ళకి బాండ్స్ ఇస్తాను లేకపోతే వాళ్ళకి తర్వాత డెవలప్ చేసి ఇస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి తీసుకురావడం జరిగింది. సో చూద్దాం రేపు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే మేము కూడా కోరేది ఏంటి అని అంటే రాజధాని మార్చాల్సిన ఇది లేదు, ఎప్పుడైనా సరే రాజధాని ఒక చోట ఉండాలి కదా. డెవలప్మెంట్ మాత్రం రాష్ట్రం అంతా కూడా డెవలప్ అయితే డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు కానీ ఇంకోటి కానీ పెరుగుతాయి. అందరూ ఒక చోటే కాన్సన్ట్రేట్ అయ్యి బాధపడేదానికని ఇవాళ మనం హైదరాబాద్ మనం చూసాం ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ది
హైదరాబాద్ అంటే ఇవాళ తెలంగాణకు సంబంధించిందే కాదు, హైదరాబాద్ ఇంకొక మెట్రో సిటీ లాగా ఉంది. దేశ నలుమూల నుంచి కూడా అందరూ వచ్చి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. మీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శివరామన్ కృష్ణ కమిటీ అయితే చెప్పగలిగింది ఏంటంటే నూజివీడ్ దగ్గర ప్రాంతంలో అది కూడా ఉపయోగంలో రానటువంటి పోరంబుక్ స్థలం కరెక్ట్గా చెప్పాలంటే అలాంటి స్థలాన్ని ఒక 700 ఎకరాలు రాజధాని సరిపోతుంది. మహా ఒకవేళ ఫ్యూచర్ ఆలోచన చేస్తే కనుక 10,000 ఎకరాలే ఎక్కువ మ్యాక్సిమం లిమిట్ అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ పాటించకుండా ఏకదాటినా 33 ఎకరాలు భూసేకరణ చేయటం వెనకాల ఉన్నటువంటి అంతర్ ఏమిటి? బీజేపీ ఎందుకు ఇప్పుడు ఒకటండి, నిజంగానే అక్కడైనా అవకతవకలు జరుగుంటే కావాలని ఏదో చేసి ఉండుంటే, ఇవాళ ఒకటే, ఇవాళ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ చేతిలో ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేస్తుంటే 100% తీయాలి, దాంట్లో మేము కూడా ఉపేక్షించేది ఏమీ లేదు. లేదా కామ్గా ఉండి చంద్రబాబు నాయుడిని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే, ఎక్కడైనా ఏదన్నా ఉంటే బయటికి తీయాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ 6 నెలల నుంచి కూడా ఎందుకు ఊరుకున్నారు, తీయాలి కదా బయటికి, ప్రతి ఒక్కటి తీయాలి. ఎవరైతే ఉందో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, ఆ భూమిని వెనక్కి తీసేసుకోవటం ఏదో ఒకటి చేయాలి అంతేగాని డోంట్ స్పేర్ ఎనీబడి. అది చంద్రబాబు నాయుడు అయితే ఇంకొకళ్ళైతే ఎక్స్వైజెడ్ ఎవరైనా సరే. వైఎస్ఆర్సీపీ బీజేపీ పార్టీ ఎట్లా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయా, లోపాయకారి ఒప్పందాలు ఏమైనా జరుగుతున్నాయా ఢిల్లీలో? ఒకటి, ప్రతిసారి ఏదైనా ఎలక్షన్ వచ్చిందనుకోండి మాకు బీజేపీకి అన్సీన్ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. కర్ణాటకలోనేమో మాకు జేడిఎస్ అందరూ వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వచ్చు, కాంగ్రెస్ కానివ్వచ్చు, కేసీఆర్ గారు కానివ్వచ్చు, అందరు వెళ్ళి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రచారం చేసేస్తారు మాకు బీ టీం అని. తర్వాత వాళ్ళతో వెళ్ళి వాళ్ళు పొత్తు పెట్టి వాళ్ళతో పాటు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికేమో ఇక్కడ ఏమంటారు, పింక్ లోటస్ అంటారు. ఏంటి, మేము టీఆర్ఎస్ ఒకటి అని మాట్లాడతారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు కన్నా ముందు ఇదే టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నం చేశారు. 100% వాస్తవం ఎవరిలో ఉంది? పింక్ లోటస్ నిజమా కాదా అంటే, లోటస్ నాకు తెలిసి పింక్ గానే ఉంటది యూజువలీ. అంటే బీజేపీకి టీఆర్ఎస్ కు సఖ్యత ఉందా లేదా 2014 నుంచి 2018 వరకు? అది మీరు అనుకోండి, మాకు తెలుసు మేము గ్రౌండ్ లెవెల్లో ఎలా మేము వాటితో పోరాడుతున్నాం అనేది మాకు తెలుసు. ఇంటర్నల్ గా కానీ ఏ రకంగా కానీ, అది తిరుపతికి ఆయన డబ్బులతో మొక్కు తీర్చుకోకుండా ప్రజల సొమ్ముతో తీర్చుకున్నప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము పోరాడుతూనే ఉన్నాం. అంతేగాని మేము ఎక్కడ టీఆర్ఎస్కి మేమేం ఫేవర్ కాదు, లేకపోతే టీఆర్ఎస్ బీజేపీకి ఇక్కడ ఫేవర్గా ఉంటుందని నేను అనుకోను. సరే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు, అటు మోదీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్గా, ఈయన ఒక చీఫ్ మినిస్టర్గా, ఫెడరల్ స్ఫూర్తితో వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు చేసే అంతవరకు డెఫినెట్గా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పొత్తు కోసం ప్రయత్నించి అది అవ్వక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోగానే అప్పుడు టీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది వాళ్ళకి. అంటే వీళ్ళు నోటికొచ్చింది ప్రచారం చేస్తారు, తర్వాత వాళ్ళు ఒకటవుతారు. అదే అంటే కాదు, ఇంకొక ఒక్క చిన్న విషయం నేను చెప్పాలి. ఇవాళ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడేమో ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తానంది కాంగ్రెస్, అందుకని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటానని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు అదే కాంగ్రెస్తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలా, ఎందుకు సపరేట్గా వెళ్ళింది? దీనికి సమాధానం వాళ్లే చెప్పుకోవాలి. అంటే తెలంగాణలో జరిగే ఎన్నికలకి ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తాం అన్నదానికి ఇక్కడ పొత్తు పెట్టుకుంటారు. ఏ ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రత్యేక హోదా ఇస్తాను కాంగ్రెస్ చెప్పిందో అక్కడికి వెళ్ళేపాటికి పొత్తు పెట్టుకోరు. సో దీంతోనే ఐ థింక్ ప్రతి ఒక్కరికి దాంట్లోనే ఆన్సర్ దొరుకుతుంది. నేను ఓటు అడగను, నీళ్ళు ఇవ్వండి. మూడు రాజధానుల బిల్లు బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది? కేంద్ర బీజేపీ పార్టీ మూడు రాజధానుల బిల్లు యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా? లెట్ సీ అండి. అంటే ప్రొవిజన్స్ ఏమున్నాయో, దానిపైన డిస్కషన్స్ ఏమవుతాయో, ఎవరెవరు ఏం మాట్లాడతారు, ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటారు, లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ ఏమవుతుంది ఏంటి. సో మళ్ళీ మీ పాత మిత్రుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా 2024లో? ఆల్రెడీ అమిత్ షా గారు చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పారు ఏంటి అనేది. సో అక్కడ ఆ స్టాండ్కి మించిన స్టాండ్ ఇంకోటి ఉండదు. అమిత్ షా గారు దిగిపోయారు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా. అదే, నడ్డా గారు వచ్చినా కూడా ఆల్రెడీ, అంటే ఆయన ఒక ప్రెసిడెంట్గానే కదా చెప్పింది ఆ రోజు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడిగానే అమిత్ షా గారు ఒక నిర్ణయం చెప్పారు. సో ఆ రకంగానే ముందుకుంటుంది. సరే, ఇవాళ కొత్త జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు అయినప్పటికి కూడా ఏదైనా చేంజ్ ఉంటే డెఫినెట్గా ప్రకటిస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు వీఆర్ ఫైటింగ్ దెమ్. వాళ్ళు చేసిన అవినీతి ఎక్కడన్నా ఉంటే దానిపైన కూడా మేము పోరాడతాం. మేము ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కలిసిపోతారా, కలిసి వెళ్ళారా 2024లో బీజేపీ? మేమైతే మాకు మేమే పెరగాలి, మేము అక్కడ ఇంప్రూవ్ అవ్వాలి బాగా. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు, ఒక ప్రతిపక్షంగా టీడీపీ హాస్ ఫెయిల్డ్. యాక్చువల్లీ మీరు అందరూ ఏదో టీడీపీ
ప్రతిపక్షంగా ఉంది. ఎప్పుడు పెరుగుతారు మేడం? నా చిన్నప్పటి నుంచి వింటున్నా బీజేపీ పెరుగుతుంది బీజేపీ పెరుగుతుంది అని. ఎక్కడ పెరగట్లేదుగా ఇవాళ 303 కాదు, ఇవాళ దేశంలో 303 ఎట్లా వచ్చింది? చిన్నప్పటి నుంచి అందరూ రామ మందిరం, చిన్నప్పటి నుంచి అందరూ రామ మందిరం కోసం ఇంటానే ఉన్నారు, ఇంటానే ఉన్నారు, ఇంటానే ఉన్నారు. ఎప్పుడయ్యింది ఆర్టికల్ 370 రద్దు? చిన్నప్పటి నుంచి చాలా మంది ఇంటానే ఉన్నారు. ఎప్పుడయ్యింది? మోడీ వల్ల అయింది. డెఫినెట్ గా మీరేం చేశారు రాష్ట్రం? డెఫినెట్ గా ఇవాళ బీజేపీ వల్ల చెప్పుకొని, ఇవాళ బీజేపీ వల్లే అయ్యింది, బీజేపీ వల్లే అయ్యింది. సో బీజేపీ రాష్ట్రం ఎందుకు బలోపేతం చేస్తలేదు మరి? అవుతుంది. ఎప్పుడైతుంది? అవుతుంది, 100% అవుతుంది. నేను అందుకని అన్నా రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు చూస్తారు. ఎందుకంటే పవర్ చేంజ్ ఎప్పుడవుతుంది? ఇవాళ హుజూర్ నగర్ ఎలక్షన్, సహకార ఎన్నికల్లో బీజేపీ పార్టీ పాల్గొంటుందా పాల్గొనదా? ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది. ఇవాళ మా పార్టీ అధ్యక్షులు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం, ప్రెస్ మీట్ పెడతారు, మా స్టాండ్ ఏంటో మీకు తెలుస్తుంది. సో దాంట్లో ఏమన్నా ఆవాస సత్తా చాటే అవకాశం ఉందా? లేదా అందులో కూడా ఏమన్నా మళ్ళీ జీరోగా మారే అవకాశం ఉందా? అంటే ఒకటి గుర్తుంచుకోండి, అంటే మీరు బీజేపీ ఏదో 00 అని ఏమీ లేదు అని మీరు అనుకుంటున్నారు. ఐ స్ట్రాంగ్లీ ఆబ్జెక్ట్ టు ఇట్. ఎందుకంటే ఇవాళ మేము లేము అని అనుకుని ఉంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బీజేపీ గురించే మాట్లాడేవారు. కాదు, అసలు లేము అనుకుంటే ఎందుకు మాట్లాడాలి? సరే, మాకన్నా ఎక్కువ సీట్స్ కాంగ్రెస్కి వచ్చినాయి అని మీరు మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడలా? లేకపోతే ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడలా? అందుకని ఒకటి గుర్తుంచుకోండి, హీ హిమ్సెల్ఫ్ నోస్. ఎందుకంటే ఇవాళ అక్కడ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే, డెఫినెట్గా రేపు తెలంగాణలో బీజేపీ పవర్లోకి వస్తుంది. అప్పటి నుంచి ఇంక స్టార్ట్ అయ్యింది, ఏంటి పిఎం ఆ మాట అన్నారు, ఏంటి 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 అని. అందుకని ఆయన పడుకున్నా లెగిసినా మాట్లాడినా, అండ్ మనం ఇద్దరికి అడ్వర్టైజ్మెంట్ చూసాం, ఈట్ క్రికెట్ స్లీప్ క్రికెట్ అని. అట్లాగే ఈట్ బీజేపీ, స్లీప్ బీజేపీ, టాక్ బీజేపీ, వాక్ బీజేపీ అనే పరిస్థితిలోకి ఆయన ఉన్నారు కాబట్టి 2 గంటల ప్రెస్ మీట్లో కూడా బీజేపీ గురించే మాట్లాడాల్సి వచ్చింది. బీజేపీ ఎక్కడుంది అంటే, బీజేపీ దాని ఎంత, దాని బతుకెంత అంటే, ఎస్ మా బతుకేంటో మీరు చూసారు కదా. ఇవాళ ఇంట్లో రోజు కూతురు కనపడుతూ ఉంటుంది, ఓడిపోయి అక్కడ ఎవరి చేతిలో ఓడిపోయింది? బీజేపీ ఎంపీ చేతిలో ఓడిపోయింది. అందుకని బీజేపీ బతికెంత, బీజేపీ బతికెంత అని పాపం రోజు గుర్తు చేస్తుంది అనమాట కూతురు ఇంట్లో ఉండి. అందుకని ఎప్పుడైనా సరే ఎవరిని తక్కువ అంచనా వేయబాకండి. మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో, ఒక నిమిషం, ఇదే టీఆర్ఎస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోటీ కూడా చేయలేని పరిస్థితిలో ఉండింది. ఎందుకు? క్యాండిడేట్స్ లేరు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు గెలిచారు. సో అందుకని ఎప్పుడు డోంట్ రైట్ ఆఫ్ ఎనీబడీ. ఇవాళ బీజేపీ ఏంటి అనేది మీకు డెఫినెట్గా ఇవాళ కరీంనగర్లో చూసినట్టు, లేకపోతే నిజామాబాద్లో చూసినట్టు, లేకపోతే ఆసిఫాబాద్లో చూసినట్టు, లేకపోతే సికింద్రాబాద్లో చూసినట్టు మీరు చూస్తారు. ప్రతి చోట మీరు చూస్తారు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. మేము 100% గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటాం. వాళ్ళకి మళ్ళీ నేను ఫామ్ హౌస్లో ఉంటానని మా నాయకులు ఎవరు అనలేదు, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మళ్ళీ మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని మేము అనలా. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం. ఎస్, కొన్నిసార్లు స్ట్రాటజీస్ ఫెయిల్ అవుతాయి, లేకపోతే కొన్నిసార్లు రీచ్ అవడంలో కొంచెం లోపాలు ఉండుండొచ్చు, అవన్నీ సర్చ్ చేసుకుంటాం. మేము గెలుపైన ఓటమి అన్న రెండింటిని సమీక్షించుకుంటాం, ఏం చేయాలి ఏంటని. సో ఆ దిశగానే మేము ముందుకెళ్తాం. ఇవాళ 2 సీట్ల నుంచి 303 వచ్చామంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. నిన్న మీకు వచ్చిన ఒక సర్వే కూడా ఇవాళ 303 నుంచి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే 330 సీట్స్ వస్తాయని చెప్పారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, రేపు మేము ఇక్కడికి రాబోతున్నామా లేదా అనేది దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఓకే, సో ఇది బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కావచ్చు, మిగతా రాష్ట్రాల్లోనే కావచ్చు, తన యొక్క స్టాండ్ ఏంటి. సో ఎప్పటికప్పుడు మేము పెరుగుతున్నాం తప్ప సరే గెలుపోవటంలో అనేది సర్వసాధారణం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటివరకు మనం ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో మరొకసారి చాలా విషయాలు మళ్ళీ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. సో ఇది తెలంగాణ బీజేపీ పార్టీ స్పోక్ పర్సన్ కొల్లి మాధవ్ గారితో మనం ఇప్పటివరకు మాట్లాడినటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.